ఘనత వహించిన థియోఫిలస్ మన మధ్య నెరవేరిన కార్యములను గురించి వరుసగా రచించాను. ఈ సంగతులు నిశ్చయంగా జరిగినాయని నీవు గ్రహించాలని వాటిని రాస్తున్నాను. కైసరైగుస్తు రోమా చక్రవర్తిగా, హేరోదు దేశపు మహారాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో నజరేతు గ్రామంలో ఉన్న కన్యక దగ్గరకు దేవుడు గాబ్రియలు దూతను పంపాడు. ఆ కన్యక పేరు మరియా. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. మరియ బంధువురాలైన ఎలిజబెతు దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది. ఆమె కూడా దైవకృప వలన గర్భము ధరించి ఉన్నది. ఎలిజబెత్, మరియా, మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడెను. నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది. నా ఆత్మ నా దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు. నజరేతు పుర నివాసులారా, అందరూ అత్యంత శ్రద్ధగా వినండి. కైసర్ ఔగుస్తు ఆజ్ఞ మీరు ఆలకించండి. ప్రజా సంఖ్య వ్రాయటం మొదలైంది. కావున గలీలియా యూదా పట్టణాల్లోని వారంతా ఆ సంఖ్యలో తమ పేర్లు వ్రాయబడుటకై వారి వారి జన్మస్థలములకు వెళ్ళాలి. అప్పటికే మరియకు యోసేపుతో ప్రధానం అయినందున మరియ యోసేపులు వారి పేర్లు జనాభా లెక్కల్లో రాయించుకున్నట్టుకు బెత్లహేమునకు వెళ్ళిరి. అయితే అక్కడ వారికి స్థలం దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకొచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపర్లు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననము గూర్చి, కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి. యోసేపు మరియా ఒక వారం అయిన తర్వాత సున్నతి చేయి దినములు ప్రారంభమైనప్పుడు బాలుని యెరూషలేమునకు తీసుకువెళ్లి అతనికి యేసు అని పేరు పెట్టి ప్రతిష్ఠించిరి. నీతిమంతుడు భక్తిపరుడై క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుపబడిన సీమోను కనిపెట్టియుండెను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోనెత్తుతున్నావు. నీ రక్షణను నా కన్నులారా కాంచితిని. ఈ బిడ్డ దేవుని చేత దీవించబడినది. మీరిరువులను దీవించబడుదురు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు సమస్తాన్ని ముగించి యెరూషలేము నుండి నజరేతుకొచ్చారు. యేసుకు 12 వయసు వచ్చినప్పుడు యోసేపు మరియమ్మలు యేసును యెరూషలేముకు పస్కా పండుగకు తీసుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకుని ప్రయాణం సాగించారు. ఒక దిన ప్రయాణం సాగిన తర్వాత యేసు తమతో లేడని గుర్తించి తిరిగి యెరూషలేముకొచ్చిరి. 3వ దినం వారాయనను యెరూషలేము దేవాలయంలో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుట చూచారు.
ఇతను ఎవరి బిడ్డ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? అయినా నజరేతువాడు మాతో వచ్చాడనుకున్నాం. అలా సాహసించి రానందుకు అతన్ని మన్నించండి. ఆయన జ్ఞానానికి వారు ఆశ్చర్యపోయారు. మాకెందుకు నీవిలా చేశావు? మీ తండ్రి నేను నీవు కనిపించినందున ఎంత బాధతో వెతికాము. మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? ఆయన వారితో నజరేతుకొచ్చి వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుచుండెను. తిబేరియా చక్రవర్తి పరిపాలనలో 15వ సంవత్సరములో పొంతి పిలాతు యూదయ అధిపతిగాను, గలిలైకు హేరోదు చతుర్థాధిపతిగాను, అన్నా కైపలు ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు అరణ్యంలో యోహానుకు దేవుని వాక్యం రాగా, యోర్ధాను పరిసరాల్లో తాను ప్రబోధాలు చేస్తూ పశ్చాత్తాపార్థమైన బాప్తిస్మము, పాపక్షమాపణ ప్రకటించాడు. మీ పాపాల నుండి తిరగండి, బాప్తిస్మం పొందండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. ప్రవక్త యేషయా గ్రంథంలో ప్రవచించిన విధంగానే అరణ్యంలో ఎవరో కేకలు వేస్తున్నారు, ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధం చేయండి, ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్ట చదును చేయబడును, వంకర మార్గములన్నీయు సరిగా చేయబడును, కరకు మార్గములన్నీయు నున్నన చేయబడును, సకల మానవ జాతి ఆ దేవుని రక్షణను చూస్తా. మేం చేయాలి? మేమేం చేయాలి? ఓ సర్ప సంతానమా, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మేము ఎటువైపు వెళ్ళాలి? ఎవరికైనా ఒక్కడికి రెండు అంగీలున్నచో లేని వారికి ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి. భోజనం ఉన్నవాడు పంచుకోవాలి. బోధకుడా, మేము సుంకము వసూలు చేసేవాళ్ళం, మరి మేమేం చెయ్యాలి? ఏర్పరిచినంత కంటే ఎక్కువ తీసుకోవద్దు. అయితే మా సంగతి ఏమిటి? మేమేం చేయాలి? ఎవరి వద్ద బలవంతంగా డబ్బు తీసుకునవద్దు, ఎవరి మీద అపనింద మోపవద్దు. మీ జీతంతోనే తృప్తి పొందండి. ఇలా చూడు, నీవు క్రీస్తువా? నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఇంకొకడు వచ్చుతున్నాడు. ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చు. చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు మీద వ్రాలాడు. అప్పుడు ఒక శబ్దం ఆకాశం నుండి ఇలా పలికింది, నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందిస్తున్నాను. సేవ ప్రారంభించినప్పుడు
యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్ళి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్ళి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను, అది నాకు అప్పగించబడింది, అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు, నాకు మృక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా, వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట చెబుతుంది లేఖనం. నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. ఆయన బయలుదేరి తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. బాగున్నావా? బాగున్నాను. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వచ్చాడు. వారాయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదువుటకు పిలిచిరి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందే, కానీ మెస్సే ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? ఈ సామెత మీరు చెప్తుంటారు కదా, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో, కపెర్నహోములో నీవే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు నీ స్వగ్రామములో చేయవచ్చు కదా. మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు గితుడు కాడు. ఆయనే మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకింపబడినవాడని, వారిని రక్షించేందుకై పంపబడినాడని ఈ రీతిగా ప్రభువు తానెవరో తెలియపరచుకున్నాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేదు. అందువల్ల వారు ఆయనను పర్వతం నుండి పడదోయాలని చూశారు.
ఆయన ప్రశాంతంగా వారి మధ్య నుండి తన దారిన వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కపెర్నహోములోని గలిలయ అనే ప్రదేశానికి వచ్చాడు. రోమా ప్రభుత్వం ప్రజలను అణగదొక్కుతున్న రోజులు. ప్రజలు మెస్సయ్య రాకకై నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అట్టి నిరంకుశత్వం నుండి వారికి విడుదల కావాలి. నీకు శాంతి కలుగు. మంచిది ప్రభువా. నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా సీమోను? తప్పకుండా. అతను విడిచిపెట్టిపోతున్నాడా ఏమిటి? మాతో మాట్లాడు, మాతో మాట్లాడు. మాతో మాట్లాడండి. యేసు, మాతో మాట్లాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు మతగురువు, మరి ఒకడు సుంకరి. మతగురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు. దేవా, నీకు వందనాలు. అందరిలా నేను పేరాశాపరుణ్ణి, కపటి నీ వ్యభిచారిణి కాదు. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కరుణెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు దేవా పాపి నేను నన్ను కరుణించు అన్నాడు. ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్ళారు? మతగురువా? కాదు సుంకరే. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం. అరే యాకోబు, యాహోను రండి. నేను పాపాత్మను ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుమ్మీ, ఇక నీవు మనుషులను పట్టేవాడవవుతావు.